అయ్యా నమస్కారం. అరుళు బాబు లోపల ఉన్నారా? తన పాస్పోర్ట్ రెన్యూలు వచ్చింది. ఎందుకు అబద్ధం చెప్పాడాడు? పాస్పోర్ట్ లేకుండా ఫ్లైట్ ఎలా ఎక్కాడు? అసలు ఏదో దాస్తున్నారే జీ. రెండు ఫ్యాక్టరీలకు కలిపి 487 కోట్లు వాల్యూ చూపిస్తున్నాడు జీ. మిల్లులకు మాత్రమే అంత వాల్యూ ఉందా? అంటే మొత్తం కలిపితే దాదాపు 1000 కోట్లు దాటచ్చు. వాళ్ళ ఆస్తులతో పోల్చుకుంటే మనవి కొంచెం తక్కువే అనిపిస్తున్నాయి సార్. ఆడికన్నా ఆస్తులు నాకేకున్నాయి, కానీ నా పిల్లం ఒకటి తెచ్చింది కదా, ప్లేట్ ఇడ్లీలా ఇద్దరిని కండి. ఆస్తి 2 ముక్కలైంది కాబరి. కానీ 1000 కోట్లకి అక్కడ వాడు ఒక్కడే వారసుడు. మాయా అయ్యి అరసి రత్త 2 రూపాయలు వేసిద్దని 5 రూపాయలు 5 రూపాయలు వేస్తున్నాయి, 2 రూపాయలు పెట్ట బెటర్. దయగల మహాప్రభు. ఏం సార్ మళ్ళీ వచ్చారు? సార్ ధర్మం ఇచ్చినట్టు ఇచ్చి తిరిగి అడగకూడదు. ఏమయ్యా? కాదు సార్, మీతో కలిసి నేను. ఏంది సార్, మీరు కూడానా? ఎందుకు ఇలా వచ్చి? ప్రతి ఊడికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆడాడు ఫ్లాష్ బ్యాక్ చెప్పి అది మనం ఏడ్చి ఆడిచ్చిన డబ్బులు ఆడిగా తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. పర్వాలేదా సార్, కూర్చోండి సార్. వెల్కమ్, సిట్ డౌన్. ఏంటయ్యా క్యాష్ కౌంటర్లో కూర్చున్నట్టు కూర్చున్నావు? సిన్సియర్ బెగ్గర్లా కూర్చోవాలి. లే కింద కూర్చో. ఇటు తిరిగా మన ఉత్తులో మొదట నీ మొహంలో ఓ పక్క ఆర్లిక్స్ బాటిల్, ఓ పక్క బూస్ట్ బాటిల్ ఎలాడుతున్నట్టుగా ఉన్నాయే. నిన్ను చూస్తే మదర్ తెరిసా కూడా జాలి కలిగేలా లేదే. ఒరే కోటిగా రెడీ మాయా. స్కిన్ బన్నులా ఉంది, లుక్ ఓకే. ఇలా రోజు చేయాలా? అవసరం లేదు, మొదట 2-3 రోజులే. ఇప్పుడు హీరోలు మొదటి సినిమాలో మామూలుగా ఉంటారు, 3-4 సినిమాల్లో ఆడియన్స్ ఈడరా మన హీరో అన్నట్టుగా అనిపించట్లా. అంటే ఆ గ్యాప్ లో హీరో అందంగా తయారడని అర్థమా? అలా అని ఆడియన్స్ మైండ్ సెట్ చేయడమే. అదే విధంగా మన క్లయింట్ అని కూడా నిజంగా నేను ఒప్పించగాడవన్నట్టుగా చేసుకోవాలి. అలాగే సార్. ఇంకో ముఖ్యమైన విషయం, భక్తులు గుళ్ళోకి వెళ్లేటప్పుడు బిచ్చం అడిగి డిస్టర్బ్ చేయకూడదు. ఆళ్ళని లోపలికి వెళ్ళనిచ్చి ముందు ఆళ్ళను బిచ్చం ఎత్తుకోనివ్వాలి. ఆళ్ళు బయటకు వచ్చినప్పుడే మనం ఆళ్ళ దగ్గర బిచ్చం ఎత్తుకోవాలి. ఇలా 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 అంటే వాళ్ళది, ఇలా అంటే మనది. సరే పూజ అయిపోతుంది, క్లయింట్స్ అందరూ బయటకు వస్తారు, రా మనం డ్యూటీ ఎక్కుదాం. అమ్మా